ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ముళ్ల పదంలో ఓ పసికందు ఉంది. మానవత్వం మరిచిన కసాయి తండ్రి 2 రోజుల పసికందును ముళ్ల పదంలో విడిచి వెళ్లిపోయాడు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన మొహమ్మద్ షాబాజ్, గుడివాడకు చెందిన దివ్య అనే యువతితో గత కొంతకాలంగా హైదరాబాద్లో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో దివ్య గర్భవతిగా ఈ నెల 23వ తేదీన పురిటి నొప్పులతో హైదరాబాద్లోని మోడర్న్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే దివ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దివ్య మూర్ఛకు గురి అవడంతో ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో దివ్య మృతి చెందింది. మృతదేహాన్ని అంబులెన్స్లో హైదరాబాద్ నుండి దివ్య స్వగ్రామమైన గుడివాడకు వస్తుండగా మార్గ మధ్యంలో ఇబ్రహీంపట్నం దొనబండ వద్ద ముళ్ల పదంలో 2 రోజుల పసికందును విడిచి వెళ్లిపోయాడు షాబాజ్. పసికందు ఏడుపు వినిపించడంతో అటుగా వెళుతున్న మహిళ గుర్తించి పసికందును స్థానిక ఆశా వర్కర్కు అప్పగించింది. స్థానిక విఆర్ఓ ఆశా వర్కర్లు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. సిఐపి శ్రీను, ఎస్ఐ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ పసికందు తండ్రి షాబాద్ను గుర్తించి కేసు నమోదు చేశారు పోలీసులు. ఉదయం 9:30 సమయంలో దొనబండ విఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం దొనబండ హైవే పక్క నుండి అటవీ ప్రాంతంలో సుమారు 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. అక్కడ ఒక ఆడ శిశువు బ్రతికి ఉండగా దొరికినట్లుగాను తగు చర్య నిమిత్తం మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ పైన సెక్షన్ 317 ఐపీసీ ప్రకారం మొదట మేము ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసులో దర్యాప్తు చేయగా హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్ నుండి ఒక డెడ్ బాడీతో పాటు ఈ అమ్మాయిని షే మహమ్మద్ షాబాజ్ అనే వ్యక్తి తీసుకురావడం జరిగింది. ఈ పాప ఈ షాబాజ్కి పుట్టినటువంటి బిడ్డ. అమ్మాయిని తీసుకుని ఇతను గుడివాడ వెళ్తూ మార్గం మధ్యలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దొనబండ గ్రామంలో అటవీ ప్రాంతంలో అక్కడ పడేస్తే చనిపోతాన ఉద్దేశంతో ఆ పదుల్లో పడేసి వెళ్ళిపోయినట్టుగా ముద్దాయి అంగీకరించడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిన మహమ్మద్ షాబాజ్ మచిలీపట్నం నివాసి. అతన్ని అరెస్ట్ చేసి కానిబుల్ కోర్టు వారి యొక్క పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలోని జీ కొండూరు మండలం కౌలూరు గ్రామంలో 10వ తేదీన పట్ట పగలే ఓ ఇంట్లో చోరీ జరిగింది.